యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరో 6 నెలల్లో పంచనారసింహుల దర్శనాలను భక్తులకు కల్పిస్తామని ఈవో గీతా తెలిపారు. ప్రధాన ఆలయ విస్తరణ భాగంగా గర్భగుడి లక్ష్మీదేవి ఆలయం, క్షేత్రపాలకుడు ఆలయం, ఇతర ఉప ఆలయాల నిర్మాణాలపై ఆలయ అర్చకులతో సమావేశం నిర్వహించారు. స్వామివారి ఆలయం చుట్టూ 7 గోపురాల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని ఈవో తెలిపారు. పునర్నిర్మాణ పనులన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. తొందరలోనే ప్రధాన ఆలయాన్ని పూర్తి చేసి స్వామివారిని ప్రధాన ఆలయంలో దర్శనం ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. శిల్పులు ఇప్పటికే రాత్రింబవళ్లు పనిచేస్తూ గోపురాల్లో నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేశారు. లోపల ప్రాకారాలు, ఔటర్ ప్రాకారాలు నిర్మాణంలో ఉన్నాయి. తొందరలోనే అన్ని కూడా కంప్లీట్ చేసి ఇస్తామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ముఖమండపంలో ఇప్పటికే ఆల్వార్ పిల్లర్లు, కాకతీయ పిల్లర్లు అన్ని పెట్టి పైకప్పు వేయడం, లోపల ఫ్లోరింగ్ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటుగా లోపల అవసరమైన డ్రైనేజ్ సదుపాయాలు, నీటి సదుపాయాలు, విద్యుత్ పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. లిఫ్ట్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా తొందరలో పూర్తి చేసి ఇవ్వాలి అనే దిశగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి తొందరలోనే మనం ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి చేసుకుని భక్తులకు స్వామివారిని అందులో దర్శనం ఇచ్చే ఏర్పాట్లు చేయడానికి వారు అందిస్తామని చెప్తున్నారు. కాబట్టి వైటీడీఏ అధికారుల సహకారంతో, పర్యవేక్షణతో మనం తొందరలోనే స్వామివారిని ప్రధాన ఆలయంలో దర్శించుకుంటామని చెప్పారు.